ఎంఎల్ఆర్ఐటి కాలేజీలో భవన నిర్మాణాల కూల్చివేతకు బ్రేక్ పడింది. కూల్చివేతలు నిలిపివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. 483-485 సర్వే నెంబర్లోని 6 ఎకరాల్లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమంగా కాలేజీ భవనాలను నిర్మించారు. అధికారుల నిజ నిర్ధారణ చేసి అక్రమాలు నిజమేనని తేల్చారు. వాటిని తొలగించాలని నోటీసులు ఇచ్చినా కాలేజీ యాజమాన్యం పట్టించుకోలేదు. దీంతో అధికారులు వాటిని కూల్చివేశారు. దుండిగల్ చిన్నతామర చెరువును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. అయితే దీనిపై పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. చెరువును ఆక్రమించే కట్టేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దుండిగల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, మర్రి రాజశేఖర్ రెడ్డి కోర్టును ఆశ్రయించడంతో ఈ కూల్చివేతలకైతే టెంపరీగా బ్రేక్ పడింది. మర్రి రాజశేఖర్ రెడ్డి అసలు ఏమని అప్రోచ్ అయ్యారు కోర్టుని? దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటి కాలేజ్కి సంబంధించి గతం నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. చిన్నదామర చెరువు ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ నిర్మాణాలు చేశారు. వాటికి సంబంధించి వెంటనే కూల్చివేతలు వేయాలి అంటూ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులైతే మాత్రము ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంకి అనేక సార్లు అధికారులకైతే ఫిర్యాదు చేశారు. ఎక్కడ కూడా కూల్చివేతలకి సంబంధించి చేపట్టలేదు. కానీ ప్రస్తుతం అయితే మాత్రము దామర్ల చెరువుకి సంబంధించి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకి సంబంధించి సరిహద్దులు, గతంలోనే సరిహద్దులు ఉన్నప్పటికీ కూడా లోపలికి వెళ్ళడానికి ఇక్కడ అధికారులు అయితే మాత్రం సాహసం చేయలేదనే చెప్పుకోవచ్చు. అప్పుడు ప్రభుత్వ బీఆర్ఎస్ ఉండడంతో, మల్లారెడ్డి మంత్రిగా కొనసాగుండడంతో అక్కడ ఉన్నటువంటి సరిహద్దులు లోపల కట్టినప్పటికీ కూడా భవన నిర్మాణాలు కూల్చివేయడానికి అధికారులు ముందుకు రాలేదనే చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం అయితే మాత్రము అటు ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. చెరువులకి సంబంధించి ఎక్కడైనా సరే నిర్మాణాలు చేపడితే వాటిని వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు మరొకసారి రంగంలోకి దిగారనే చెప్పుకోవచ్చు. మనం నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను పరిశీలిస్తే అక్కడ బఫర్ జోను, ఎఫ్టీఎల్కి సంబంధించి ఈ సరిహద్దులు అనేవి ఉన్నాయి. ఆ సరిహద్దుల ప్రాంతంలోనే కొత్త భవన నిర్మాణం అనేది మరి రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలకి సంబంధించి అటు అధికారులు అయితే మాత్రము దుండిగల్కి సంబంధించినటువంటి కమిషనర్ కావచ్చు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి ఏసీపీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. వెంటనే భవన నిర్మాణాన్ని ఆపేయాలి, ఎలాంటి అనుమతులు లేవు అని చెప్పేసి నోటీసులు జారీ చేసినప్పటికీ ఆ నిర్మాణాలు అనేది ఇంకా పూర్తి స్పీడప్ చేయడంతో అటు అధికారులు రంగంలోకి తిరిగి ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఏఈగా పనిచేస్తున్నటువంటి సారా ప్రభుత్వానికి అయితే మాత్రం ఫిర్యాదు చేసింది. దాదాపు 6 ఎకరాల్లో 484-485 బఫర్ ఎఫ్టీఎల్ జోన్లకు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేపడుతున్నారు. గతంలోనే అటు బఫర్ జోన్కి సంబంధించినటువంటి ఆల్రెడీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు. ప్రస్తుతం ఎఫ్టీఎల్లో కూడా నిర్మాణాలు చేపడుతున్నారు. వీటి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ అధికారులని సంప్రదించడంతో అటు అడ్వకేట్కి సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ ఉంది, బఫర్ ఉంది అనని సరిహద్దులను చూశారు. దానికి సంబంధించి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి అధికారులు పూర్తి స్థాయిలో ఎక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సరిహద్దులను పరిశీలించారో ఆ తర్వాత భవన నిర్మాణాన్ని స్పీడప్ చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి నిర్మాణాలు కూల్చివేయడానికి నోటీసులు జారీ చేయడంతో వెంటనే హైకోర్టును కూడా మరి రాజశేఖర్ రెడ్డి ఆశ్రయించారు. హైకోర్టుకి సంబంధించి ఎలాంటి రిప్లై రాకపోవడంతో అటు అధికారులు అయితే రంగంలోకి దిగి నిన్న పూర్తి స్థాయిలో దాదాపు 8 గంటల పాటు 6 అంతస్తుల భవనాన్ని అయితే మాత్రము 2 ఫ్లోర్ల వరకు కూడా ఆ డ్యామేజ్ చేశారు, కొంతమేరకు కూడా కూల్చివేశారనే చెప్పుకోవచ్చు. తర్వాత హైకోర్టు దీనికి సంబంధించి మళ్ళీ అప్రోచ్ అవ్వడంతో రాజశేఖర్ రెడ్డికి స్టే ఇచ్చింది. స్టే ఇవ్వడంతో అధికారులు తాత్కాలికంగా అయితే భవన నిర్మాణాన్ని పనులు అటు ఆపడంతో పాటు అధికారులు అయితే మాత్రం కూల్చివేస్తున్నటువంటి వాటిని కూడా
తాత్కాలికంగా ఆపివేశారని చెప్పుకోవచ్చు. అదనంగా ఏదైతే బఫర్ జోన్ కి సంబంధించి సరిహద్దులు ఉన్నాయో ఆల్రెడీ అందులో ఎంఎల్ఆర్ఐటికి కాలేజ్ కి సంబంధించినటువంటి ఒక భవనం ఆఫీసు ఉంది. ఆఫీస్ కి సంబంధించి కూడా అధికారులు త్వరలోనే, ఎందుకంటే స్టే ఈ భవనానికి మాత్రమే కొత్తగా నిర్మిస్తున్నటువంటి భవనానికి ఇచ్చారు కాబట్టి ఎఫ్టీఎల్ కి సంబంధించి బఫర్ జోన్ లో ఏదైతే ఉన్నా వాటికి కూల్చడానికి అధికారులు రంగం సిద్ధం చేసుకున్నారనే చెప్పుకోవచ్చు. రైట్ సుజాత, మరి అధికారులు అయితే టెంపరీగా కోర్టు స్టే ఇవ్వడంతో బ్రేక్ ఇచ్చారు, మరి అధికారులు కూడా కోర్టును ఆశ్రయించే వీలుందా? అక్రమ కట్టడాలను తేల్చారు కదా. ఎందుకంటే ఖచ్చితంగా అధికారులు అక్కడ ఉన్నటువంటి, ఒకవైపు భవన నిర్మాణ అనుమతులు లేవు, మరోవైపు ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి అంటే ఇరిగేషన్ అటు కమిషనర్కి సంబంధించినటువంటి వాళ్ళు కోర్టుని ఆశ్రయించి ఏదైతే స్టే ఇచ్చారో స్టే మీద తిరిగి కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది. వెంటనే ఆ స్టేని రద్దు చేయాలి అని చెప్పేసి ఇద్దరు కమిషనర్ కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వేయిస్తే దానికి సంబంధించి స్టే కానీ వస్తే ఒకవేళ ఖచ్చితంగా ఆ స్టేని రద్దు చేస్తారు. రిప్లై ఇచ్చిన తర్వాత తిరిగి భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కూలగొట్టడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు కూడా తిరిగి ఇరిగేషన్ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మాత్రం మరోవైపు అటు మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లోకి చేరబోతున్నారు, వేముల నరేందర్ రెడ్డిని కూడా కలిశారు అనని వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో కూడా. ఈ కలయిక పట్ల అయితే మాత్రము చాలా కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కాబట్టి త్వరలోనే పార్టీలో చేరబోతున్నామని కూడా కొంతమేరకు అయితే మాత్రం సమాచారం అందుతుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం అయితే మాత్రం చెరువుల్లో నిర్మించినటువంటి కట్టడాలు ఎవరు కట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజాత.